ఏం కావాలి సార్? మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి, ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే మీరు పేపర్ చదువుతానండి, నేను లైటింగ్ చేసేస్తాను. లైటింగ్ రెడీ సార్, లోపలికి రండి. అప్పుడే రెడీ, చాలా బాగా రావాలి. మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో? రెడీ సార్, సరిగ్గా చూడండి. కొద్ది పక్క, ఓకే ఓకే, రెడీ సార్, స్మైల్ సార్. ప్లీజ్ వన్ మినిట్, నా ఫ్రెండ్ డీసీకి వచ్చాడు, మాట్లాడు. హాయ్ భరత్. ఎలా ప్రసాద్, ఫోటోస్ రెడీ? ఎప్పుడో రెడీ రారా. లోపల పార్టీ వెయిట్ చేస్తుంది, ఒక స్టిల్ తీసి వస్తే కూర్చో. పదరా, నాకు కూడా ఫోటో తిద్ది కానీ రానా. ఎస్ సార్. ఓకే సార్, నాకు కొంచెం అర్జెంట్ కనపడింది, తర్వాత పిలుస్తాను. బాయ్. ఓకేరా, బాయ్. సారీ, పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి, అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే? ఫోటో తీసుకోకూడదని. అమ్మయ్యా, మొత్తానికి రిస్క్ లోంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణని కాబట్టి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీ గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు, కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాకుండా. అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలనుకుంటే? నువ్వు ఒకసారి మనసిపి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు, ఆయన నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగే వెనక్కి వెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు బిలాలెత్తున్నాడు. భయపడ్డారా? మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం. కొండ, స్టవ్, ఇంకా లాంతరా. ఏమండో, వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది. ఇవి బియ్యం, అప్పటికి కొత్తగా ప్రవణ అడిగారు షాపోడు. ఇవన్నీ మీ ఒక్కరికి అనుకోకండి, అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి. వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేక్ కూడా సరిపోతుంది. శ్రావణి గారు, మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని? శ్రావణి గారు, ఏమైందండి? ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం, ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు, ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవటానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకీ, మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదే తెలుసుకోవాలి. నాకి బాలి బాలి. హలో శ్రావణి, యోగేంద్ర శర్మ నంబర్ తీసుకో. ఓకే. 9849090906906906. ఓకే, జాగ్రత్తగా మాట్లాడు. ఓకే. వన్ మినిట్. రండి రండి. హలో, శ్రావణిని మాట్లాడుతున్నాను. శ్రావణి, నన్ను 2 సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి. కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ 2 మినిట్స్? హలో రసూల్, నేను
నంబర్ నోట్ చేసుకో 5510-2435. ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళావు. ఆ అమ్మాయి అక్కడే ఉంది. క్విక్. చెప్పు, నీకేం కావాలి? నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు. నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను. చూడు, నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను. ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి. నేనెవరో తెలుసుకున్నావు, నా నంబర్ కూడా తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటావు. సారీ సార్, చూసుకోకుండా తనే. సారీ సార్, గో. ఏ అనుకోకండి సార్, ప్లీజ్. ఐ సెడ్ గో. హలో హలో, షట్. ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది. ఇప్పుడే డెలిన్స్ ప్రతివాడికి ఎస్ఐ అయిపోవాలని ఈ చలికి తెల్లవారుతో 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు. శ్రావణ కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్గడ్ అరే బుజ్జి, ఆ భిక్షమంటే ఏంటి అటు చూస్తున్నాడు? కొమ్మతి శ్రావణ్ గారు చూశాడంటావా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్లో అమ్మాయి. బిల్డింగ్ కనిపించింది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. ఆ కనిపించబోటువంటి నాకు అంత క్లియర్గా కనిపిస్తుంటే. అబ్బే, మాకెవరు కనపట్లేదేరా? మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికే కనిపిస్తుంది. ఏంటి సార్ భయపడ్డారా? భయపడ్డామేంటి, భయపెట్టడం తప్ప భయపడడం మనకు తెలియదు. మీ గురించి మాకేదో తెలుసు సార్. గుడ్ నైట్ సార్. కొంచెం మా కోటర్ దాకా కంపెనీ వస్తారండి. ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే. ఇదిగో వెంకటేశ్వరరావు, నీకు దయ్యాల గురించి బాగా తెలుసు అన్నమాట. జగదంబ చౌదరి గారు తెలుసు. వాడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు 3 రకాలు అంటండి, శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద, పుట్ల మీద, పొలాల్లో, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబెట్టేస్తాయి. వెంకటేశ్వరరావు నీకు విషయం తెలుసు? తెల్లదో. ఇందాక నాకు దయ్యం కనపడలా, ఊరకనే కామెడీ కన్నా డాకిని దయ్యం మాట. అంటే కామెడీ దయ్యం అనే పైగా మంది ఉచ్చకం వెంకటేశ్వరరావు. ఆ రాజు వాళ్ళకి దయ్యం కూడానే లేదు. అందులో నవంబర్ 8 సార్, మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది, క్వార్టర్ కొట్టి పడుకో. మన క్వార్టర్లో మెడలే లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు వినిపిస్తే ఇగ్గురు చెప్పండి. చెయ్యదులు
చేపట్టుకుంది మీరు సార్. లైట్.